నమస్కారం. సిఎంటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు. మంతల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు. కనిలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. ఈ రోజు కొమరవెల్లి మల్లికార్జున స్వామిని భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్ రావు దర్శించుకొని దేవాలయ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అనంతరం స్వామివారికి బంగారు కిరీటం, వెండితో గర్భగుడి ద్వారాలకు తొడుగు, ఆలయం చుట్టూ సీసీ రోడ్లు, బటర్ఫ్లై లైటింగ్, చెరువు సుందరీకరణ పనులకు 13 కోట్ల రూపాయలు మంజూరు చేసి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి, సర్పంచ్ గీత భిక్షవతి ఆధ్వర్యంలో 300 మందికి టీఆర్ఎస్ పార్టీ కండువాలను కప్పి ఆహ్వానించారు. ఈ రోజు మంతినిలోని అంబేద్కర్ చౌక్ వద్ద గల అంబేద్కర్ విగ్రహానికి చంద్రపట్ల సునీల్ రెడ్డి, జెడ్పీటీసీ మూల సరోజన పూలమాలలు వేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి పల్లెలో ఒక పండుగ వాతావరణం, మరి 127 జయంతి సందర్భంగా మంత్రి ప్రజలందరూ కూడా జయంతి శుభాకాంక్షలు. మరి అంబేద్కర్ గారి ఆశయాలు ఏదైతే బడు బలహీన వర్గాలు, పేద ప్రజలు, ఎంకమట్ట ప్రజలు వీళ్ళందరినీ కూడా వీధికి తీసుకురావాలి, ముందుకు తీసుకురావాలి. మరి జన సమాజంలో అందరినీ కూడా ఒకటిగా ఉండాలనే ఒక భావంతో మన రాజ్యాంగ సవరణ ఏర్పాటు చేయడం జరిగింది. అంబేద్కర్ ఖచ్చితంగా మనం అందరం కూడా ఆయన నడిపించే బాటలో ముందు పోకుంటూ మరి ప్రతి ఒక్కరు కూడా బాధ్యత తీసుకొని మన ప్రాంతంలో, మన రాష్ట్రంలో, మన భారతదేశంలో కూడా బలహీన వర్గాలనేటివి కూడా లేనియకుండా అందరూ ఒకటే సమాజానికి చెందిన విధంగా అందరూ భవిష్యత్తులో మంచిగా పైకి పోయే విధంగా, భవిష్యత్తులో మంచిగా స్థిరపడే విధంగా మనందరూ కూడా మంచిగా ఉన్నత చదువులు చదువుకొని ఉన్నత ఉద్యోగాలు కూడా చేసి మరి మన భారతదేశాన్ని ఈ నిరుపేద అనేది కూడా లేనియకుండా చేసి మన దేశ విదేశాలలో, ప్రపంచ దేశాలలో కూడా మన భారతదేశం అన్నిటికంటే గొప్ప దేశంగా తీర్చిదిద్దాలనే ఒక భావనతో అందరూ కూడా ముందుకొచ్చి ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాం. మరి నా వంతు కృషి ఖచ్చితంగా మంత్రి ప్రజానికానికి ఎలవెలలో ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఖచ్చితంగా మరి రేపు రాబోయే కాలంలో ఇక్కడ మంత్రి నిరుపేద అనేది లేకుండా అందరికీ మంచి చదువు, అదేవిధంగా చదువుకున్న వాళ్ళందరికీ కూడా మంచిగా ఉద్యోగాలు కూడా వాళ్ళకి అందుబాటులో ఉండే విధంగా నేను కృషి చేస్తానని మరొకసారి తెలియజేస్తూ మరి ఈరోజు మరి డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఈ ఉత్సవాలు జరుపుకున్న ప్రజానికానికి అందరు కూడా మరొకసారి చెప్పి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈ రోజు గోదావరి కనిలో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ జయంతి వేడుకలను పలు చోట్ల ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి కేక్ కట్ చేసి దేశానికి ఆయన చేసిన సేవలను కొనియాడారు. టీఆర్ఎస్ పార్టీ క్యాంప్ ఆఫీసులో ఎస్సీసెల్ కోఆర్డినేటర్ నీరటి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఇస్కే ఇస్కే అరే రావు భాయ్ ఇస్కే
ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 120వ జయంతి కార్యక్రమం శ్రీ పార్టీ చైర్మన్ ఎమ్మెల్యే శ్రీ సమ సత్యనారాయణ గారి క్యాంప్ ఆఫీస్ లో జరగడం చాలా సంతోషం. ప్రపంచంలో ఎవరైనా ఎక్కువ చదువుకున్న వ్యక్తి ఉన్నారా అంటే ప్రపంచ దేశాలలో కూడా ప్రధానంగా కనిపించే వ్యక్తి మనకు మన భారతదేశం నుండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అలాంటి మహానుభావుడు పుట్టడం నేలపైన మనకి ఇక్కడ మనం భారతదేశం పుట్టడం మనందరికీ కూడా గర్వకారణం. మళ్ళీ ముఖ్యంగా అడుగు బలైన వర్గ చెందిన వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కొంతమంది ఏం చేస్తారంటే కావాలని చెప్పి ఇతడు దళితుడని ముద్ర వేయడ ప్రయత్నం చేశారు, అది సరికాదు. అందరికీ సంబంధించిన వ్యక్తి అంబేద్కర్ గారు, ఎస్సీ బీసీ మైనార్టీలకు ముఖ్యమైన నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఐక్యరాజ్య సమితిలో సైతం తన కూడబెట్టుకుని నివాళులర్పించేటువంటి ఘనత ప్రపంచ దేశాలు చేస్తున్నాయి. భారతదేశంలో కూడా రాన్న రోజుల్లో కూడా ఇంకా పెద్ద ఎత్తున అంబేద్కర్ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాము. అదేవిధంగా బడుగు బలైన వర్గాలకు పూర్తి స్థాయిలో స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి రాజ్యాధికారం ద్వారానే మా యొక్క బడుగు బలైన వర్గాలకు అధికారం అప్పగిస్తే మాకు పూర్తిగా న్యాయం జరుగుతుందని భావిస్తున్నాము. కనుక ప్రతిరోజు కూడా కాదు, ఇప్పుడు ఏ ఎలక్షన్ జరిగినా కూడా బడుగు బలైన వర్గాలకు అందరం కూడా ఏకమై మన దళితులను గెలిపించుకునే అవసరం ఎంతైనా ఉన్నది. మరొకసారి మేము కేసీఆర్ గారికి కృతజ్ఞతలు చెప్తున్నాము. ఆదరణ పిల్లల సంరక్షణ కేంద్రంలో ఆలయ నిర్వాహకురాలు ఈవి లక్ష్మి ఆధ్వర్యంలో ఎక్కడైతే నాగరికత లేనటువంటి దేవునామానికి మహిమ రాష్ట్రాన్ని తెలిసినప్పుడు దేవునికి ఫస్ట్ వందనాలు చెప్తాము. అయితే ఈరోజు స్పెషల్గా చెప్తున్నాను, ఎందుకంటే దైవత్వము లేనిదే మానవత్వం ఉండదు. అలాంటి మానవత్వపు విలువలు దైవత్వపు విలువలు కలిగినటువంటి మన ప్రియమైనటువంటి ముఖ్య అతిథులునైన ఏసీపీ వెంకటరమణ గారు, వారిని అభినందిస్తూ వారికి ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నారు. మన భారత జాతి గర్వించదగ్గ నాయకుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జయంతి 120వ జయంతి ఇక్కడ మీ అందరి మధ్యలో జరుపుకోవడం చాలా సంతోషం. ఈ వేదిక మీద ఉన్నటువంటి సుమారు అందరూ కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 120వ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. మన భారత జాతి జాతిని ప్రపంచ ఖ్యాతికి ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని ఇవాళ మనం ఉన్నది అంటే భారతదేశంలో ఉన్నది అంటే అది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి చొరవ. వారు చేసినటువంటి కృషి, వారు పడ్డ కష్టం, వారు ఎన్నో కష్టం మీకంటే కూడా ఇన్నాళ్ళు మీకంటే కూడా చాలా అంటే బట్టలు లేని పరిస్థితి, ఆర్థికంగా ఇబ్బందులు పడే పరిస్థితి, కుల వివక్ష అంటారానితనం వేలోనుకుని ఉన్నటువంటి ఆ తరుణంలో సమాజం నుంచి ఒక విద్యావంతుడిగా తయారు కావాలంటే అతి క్లిష్టమైన అతి కష్టమైన పరిస్థితులని మరి అలాంటి పరిస్థితులను ఎదుర్కొని ప్రాథమిక విద్య, ఉన్నత పాఠశాల విద్య, కళాశాల విద్య, అమెరికాకు వెళ్ళి మన చర్చ్ ఫాదర్ గారు చెప్పినట్టుగా అమెరికాలో డాక్టరేట్ తీసుకున్నటువంటి మన మొట్టమొదటి భారతీయుడు మన ఆయనే. భారత జాతి తనని ఎప్పుడు కూడా మర్చిపోదు. రిజర్వేషన్స్ అనేటివి కల్పించి ఈరోజు సమాజంలో సమానత్వం రావాలి, అందరూ కూడా జన్మించిన మానవులు అందరూ కూడా ఒకటే, అందరిలో ప్రవహించేది ఒకటే రక్తం, వేరువేరు రక్తం కాదు. కాబట్టి ఈక్వల్ ఈ సమాజంలో ఈక్వాలిటీ అనేది ఉండాలి, సామాజికంగా అందరూ కలిసికట్టుగా ఉండాలి, సంఘటితంగా ఉండాలి అని మరి మనందరికీ జాతికి ఒక దిశ నిర్దేశం చేశాడు. టీడీపీ కార్యాలయంలో కోటగిరి పాపయ్య ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 120వ జయంతి పురస్కరించుకొని
తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఆయన ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు ఆయన కల్పించిన రిజర్వేషన్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చేయడం జరుగుతుంది. దీనివల్ల ఎస్సీ మీద అట్రాసిటీ కేసులను కూడా హైకోర్టు ఎత్తివేయడంలో మాత్రం ఇది చాలా శోచనీయం. ఇటువంటి విధానాలు మార్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను ఇకనైనా బుద్ధి తెచ్చుకోవాలని చెప్పి ప్రజల ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా. భవిష్యత్ కాలంలో దళితులకు ఎలాంటి అన్యాయం జరిగినా కూడా ఏకతాటిపై వచ్చి దళితులందరూ మీ ప్రభుత్వాలను పుట్ట దాఖలు చేస్తారని చెప్పి గుర్తుపెట్టుకోవాలి, గుర్తెరిగి పనిచేయాలని చెప్పి హెచ్చరిస్తూ ఈ 127వ జయంతిని పురస్కరించుకుని ఘన నివాళులు అర్పిస్తూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని విజయవంతంగా చేసుకున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 127వ జయంతి కార్యక్రమాలు జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ భారతదేశానికే బడుగు బలహీన వర్గాల కోసం, నిమ్మజాతుల కోసం పుట్టినటువంటి మహానుభావుడు. ఈ యొక్క 33 కోట్ల దేవతలు కూడా ఈ భూ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ జాతిని ఎవరు కూడా ఏ దేవునికి ఏ చెట్టు పుట్టకు పుట్టకు మొక్కినా కూడా వాళ్ళ సమస్యలు పరిష్కారం కాలేదు. వాళ్ళను అంటరాని వాళ్ళుగా ఒక చెరులో నీళ్లు తాగితే ఆ చెరులోనే చంపిపారేయడం జరిగింది. అగ్రవర్ణాలు బ్రాహ్మణిజం అటువంటిది. తన సొంత తన కొడుకు చనిపోతా ఉన్నాడు, అయ్యా నువ్వు ఎక్కడున్నావు, మన కొడుకు చావు బతుకుల్లో ఉన్నాడు, రండి అని అంటే నీ దగ్గర ఎన్ని డబ్బులు ఉన్నాయి అని చెప్పంటే నా దగ్గర కొంత డబ్బు ఉంది, కొడుకును హాస్పిటల్ తీసుకుపోవాలంటే మన కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు కానీ ఈ భారతదేశం ప్రజలంతా కలిసి నా బిడ్డలందరూ కూడా నేను చదువుకోకపోతే వాళ్ళంతా చచ్చిపోతారు, ఈ అగ్రవర్ణాల అనుగతొక్క పడతా ఉన్నారు కాబట్టి నువ్వు నా ఆ డబ్బులు పంపించమని చెప్పి అన్నటువంటి మహానుభావుడు తన కన్న కొడుకు చనిపోతానన్న కూడా లెక్క చేయకుండా ఈ ప్రజలందరి కోసం ప్రాణత్యాగం చేసి చివరకు తన కొడుకును కూడా చనిపోయిన రాకుండా ఆ రాజ్యాంగ నిర్మాత మన బడుగు బలహీన వర్గాల కోసం, ముఖ్యంగా మహిళలు దళితులు నిమ్మజాతులు ఒక ఎస్సీ మానవాదిగలకే కాదు, అతడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి మానవ మనగడకే నాందిగా ఆయనే ఈరోజు ఈ భారతదేశంలో సూర్యుడు చంద్రుడు ఈ ప్రకాశించేంతవరకు కూడా ఆయనే శిరస్థాయిగా నిలిచిపోతాడని చెప్పాను. ఈ యొక్క జాతిలో తన పుట్టి ఈ భారతదేశానికే నిర్మాత కావడం ఈ భారతదేశ ప్రజలంతా కలిసి గర్వించవలసినటువంటి రోజు. ఈరోజు తెలుగుదేశం పార్టీ పండుగ వాతావరణంగా ఇవాళ ఆయన పండుగ చేసుకుంటున్నాం అని చెప్పాను తెలియజేసుకుంటూ. ఆలయ ఫౌండేషన్ రమేష్ బాబు ఆధ్వర్యంలో అంబేద్కర్ జయంతి ఉత్సవాన్ని విషయంగా భావిస్తున్నాను. ఆయన మన దేశానికి ఒక ఆయన ఫాదర్ ఆఫ్ నాలెడ్జ్, ఆయన మన అడుగు పడుగు రకాల వారికి ఫాదర్ ఆఫ్, ఆయన అందరికీ మన ఫాదర్. రాజ్యాంగం అందరి కొరకు రాశాడు, ఒక చిన్న జాతులని ఏం లేదు, అందరి గురించి రాశాడు, అందరికి సమానత్వం సహించి అందరికి రాశాడు కాబట్టి అతను దైవ స్వరూపుడని మేము నమ్ముతున్నాం. April 14, 1891 మావు ప్రస్తుత ఇండోర్ సబ్ డివిజన్లో రామ్జీ మాలోజీ సక్పాల్ భీమాబాయి సక్పాల్కి జన్మించినటువంటి అంబేద్కర్ బాల్యంలో ఎన్నో అవమానాలు అవరోధాలు ఎదురించి బారిస్టర్ పూర్తి చేసి తను చదువుకున్న తర్వాత తన వర్గానికి న్యాయం చేయాలి, ప్రతి ఒక్క దళితుడు చదువుకోవాలి, ఊళ్ళోకి వెళ్ళాలి, ఈ నవ సమాజంలో అంటరానితనం అనేది నామరూపాలు లేకుండా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో తను ఎంతో కష్టపడి ఒక చాలా ఉన్నతమైనటువంటి పదవులు అలంకరించాడు. అతని యొక్క తెలివి అంటే తెలివి అనేది ఉన్నత వర్గం అనేటువంటి వారి సొత్తు కాదని అప్పటి మన మేధావులు గ్రహించి మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ డ్రాఫ్టింగ్ కమిటీకి చైర్మన్గా ఎన్నిక చేసి రాజ్యాంగ రచనలో కీలకమైనటువంటి బాధ్యతలు నిర్వహించాడు. అలాంటి అంబేద్కర్ మన దేశంలోనే కాదు ప్రపంచంలో టాప్ 2 మేధావి. అతని ఆశయాలను సాధించడానికి ఆలయ ఫౌండేషన్ ఎప్పుడు కూడా ముందుంటుంది, నరహరి ఆశయాలు కూడా సాధించడానికి మేమంతా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాము. MRPS జిల్లా ఇన్ఛార్జి రాసపల్లి రవికుమార్ ఆధ్వర్యంలో అందరికీ మనం రుణపడి ఉంటాము, అదేవిధంగా రేపు
మన కోసము ఖచ్చితంగా మనకి ఈ ల్యాండ్ మనకు వచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సార్లందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ ఆలోచన విధానం పూలమాల మోనన్న గారు పూలమాల విధానం అంబేద్కర్ ఆలోచన విధానం అంబేద్కర్ 127వ జయంతి ఉత్సవాల సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. ఆ రోజు ఏదైతే అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించేటప్పుడు చెప్పిండో ఇప్పటికి కూడా ఇంకా అమలు కాలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు ఇక్కడ మనం కార్యక్రమం నిర్వహించుకోవడంలో ఉద్దేశం అసమానతలు తొలగించాలి లేదా కమ్యూనిస్టులు చెప్పినట్టుగా సమసమాజం కావాలి అనేటువంటి కోరుకున్నటువంటి దాంట్లో మొట్టమొదటి వ్యక్తి. కానీ ఈరోజు ఇప్పటికి కూడా రాజ్యాంగం సరైనటువంటి విధానంలో అమలు కాకపోవడం దానివల్ల అసమానతలు ఇంకా పెరిగిపోతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని రూపుమాపాలంటే ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాలు రాజకీయ పరంగా అలాగే సామాజిక పరంగా ఆర్థిక పరంగా మార్పు రావాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకే ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పారు మార్పు అనేది పోరాటం ద్వారా వస్తుంది. ఈ పోరాటాలు ఉద్యమాలు కావాలి అంటే విజ్ఞానం కావాలి. ఈ విజ్ఞానం కావాలంటే విద్య కావాలి. ఈ విద్య అందరికీ అందుబాటులో ఉండే విధంగా ఉండాలి. అప్పుడే ఈ అసమానతలు తొలగిపోయేటువంటి అవకాశం ఉంది అంటున్నారు. కానీ ఈరోజు విద్య కొనుక్కునేటువంటి పరిస్థితుల్లో ఉన్నది. ఎంత కొంత చేసినా ఈరోజు తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రవీణ్ కుమార్ ఎస్పీ గారి ఆధ్వర్యంలో గురుకులాలు ఏర్పాటు చేసి అక్కడ కూడా రకరకాలుగా విద్యను అందించి చేస్తున్నప్పటికీ కూడా అది కొంతమందికే అందుబాటులో ఉండేటువంటి పరిస్థితి ఉన్నది. ఇంకా దాన్ని విస్తృతంగా గురుకులాలను ఏర్పాటు చేసి చదువుకుంటా అనేటువంటి ప్రతి ఒక్క పిల్లవాడికి అమ్మాయికి మంచి సౌకర్యాలు కలిగినటువంటి స్కూల్ అందుబాటులోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ యొక్క అంబేద్కర్ గారి ఆశయాలు అనేటివి నెరవేర్చిన వాళ్ళైతాం. అందుకే ఇందాక మనం నినాదం ఇచ్చినట్టుగా వారి ఆశయాల్ని కొనసాగించాల్సినటువంటి అవసరం ఉన్నది. వాటి కోసం మనం అంతా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. మంద కుమరన్న కుమరమ్మ కాలనీలో ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క 127వ జయంతి వేడుకలను జరుపుతున్న ఈ యొక్క సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న రాసపల్లి రవి గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన టీబీజీకేఎస్ కార్యదర్శి మిరియాల రాజరెడ్డి అన్న గారికి అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమంలో నాతో పాటు పాలు పంచుకుంటున్న మిత్రుడు మోహన్ పూసాల మోహన్ గారికి అదేవిధంగా మన మంద రవి గారికి అదేవిధంగా ఈ కాలనీకి సంబంధించిన మహిళా సోదరిమణులకు అదేవిధంగా నా అన్నదమ్ములందరికీ కూడా 127వ జయంతి సందర్భంగా మీ అందరికీ మన నా యొక్క ఈ యొక్క కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతూ ఇప్పుడే అన్న చెప్పిండు భారత రాజ్యాంగ నిర్మాత రాజ్యాంగ నిర్మాణంలో మరి ఎస్సీ బీసీ మైనారిటీలకు అనేక హక్కులు కల్పించినప్పటికీ మరి ఆచరణలో అవి మరి వాటిలో ఉన్న లొసుగులను వాటిలో ఉన్న సాంకేతిక ఇబ్బందులను అడ్డం పెట్టుకొని మరి ఇప్పటి ప్రభుత్వాలు మరి మనల్ని ఎదగకుండా చేస్తున్న వైనం మరి జయంతి ఉత్సవాల కోకలు కాల్పల్లి సతీష్ అదేవిధంగా
జయంతి ఉత్సవాలు పెద్ద సంఘాల నాయకులు అందరూ కూడా వేదిక మీదకి రావాల్సిందే కోరుతున్నాం. అదేవిధంగా పాటపై తెలంగాణ జాగృతి తోకల రమేష్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి సందర్భంగా ఇక్కడ వచ్చేసిన అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అంటరానితనానికి అసమానతకు వ్యతిరేకంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పోరాట స్ఫూర్తిని అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకొని భారతదేశంలో భారతదేశం అంటే ప్రపంచంలో బలమైన శక్తిగా నిరూపించాలని అదేవిధంగా భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించాలని ప్రపంచంలో ఇప్పటికీ కూడా ఎవరైనా మహనీయుడు బర్త్డే జరిగితే కేవలం ఒక దేశం ఏ దేశంలో అయితే పుట్టిందో ఆ దేశంలో జరుగుతుంది. కానీ ప్రపంచంలో ఉన్న ప్రముఖుల్లో కేవలం అంబేద్కర్ గారి బర్త్డే మాత్రమే అన్ని దేశాల ప్రపంచంలోని మిగతా దేశాల్లో కూడా జరుగుతుంది. అది మనకు ఎంతో గర్వకారణం. అదేవిధంగా చిన్నప్పుడు స్కూల్లో కూడా రాని పరిస్థితుల్లో అందరికీ ఎలాంటి ఇబ్బంది లేకుండా చదువుకొని భారతదేశానికి ఒక దిశానిర్దేశాన్ని కల్పించిన అంబేద్కర్ గారు అందరికీ ఆదర్శం. అంటే దీనివల్ల మనకి ఏం తెలుస్తుందంటే చదువుకుంటే ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా కూడా మనం ముందడుగు వేయగలుగుతామనేది నిరూపించారు. కాబట్టి అంబేద్కర్ ఆశయాన్ని కొనసాగించాలని భారతదేశం ప్రపంచంలోనే ఒక అద్భుత దేశంగా ఉండాలని కోరుకుంటూ జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకల్లో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి సిరికొండ మధుసూదనాచారి, వైస్ చైర్మన్ ఎరుకల గణపతి, జైభీం నాయకులు తర్వాత జరిగిన బహిరంగ సభలో పాల్గొని స్పీకర్ మధుసూదనాచారి మాట్లాడుతూ స్వాతంత్రం రావడానికి అనేక వందల సంవత్సరాల కాలం సుదీర్ఘమైనటువంటి పోరాటం జరిగింది. జాతుల పోరాటమైనా దేశాల పోరాటమైనా రాష్ట్రాల పోరాటమైనా ఒక పోరాటానికి అధికారులు కూడా గమనించాలి. ఒక పోరాటానికి రెండు పార్శ్వాలు ఉంటాయి. ఒకటి స్వాతంత్ర సముపార్జన పోరాటం, రెండవది సాధించబడ్డటువంటి ఆ రాష్ట్రం కావచ్చు ఆ దేశం కావచ్చు మిగతా ప్రపంచంతో పోటీ పడి తనదైనటువంటి అభివృద్ధిని సాకారం చేసుకునేటువంటి ఆరాటం. ఈ దేశానికి సంబంధించి మీ అందరికీ ఎటువంటి భావన ఉందో నాకు తెలియదు, కానీ నాకిద్దరు మహానుభావుల పట్ల మాటలకు అతీతమైనటువంటి ప్రేమ గౌరవం ఉంది. ఒకరు దేశ స్వాతంత్ర పోరాటానికి సారథి అయి దేశాన్ని దాస్య శృంఖలాల నుండి విముక్తం చేసి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని పాలించి ఈ ప్రపంచాన్ని శాశ్వతంగా మేమే పాలిస్తామని నిర్ణయించినటువంటి తెల్లవాళ్లను ఈ దేశ తీరాల నుండి తరిమి కొట్టినటువంటి మహానుభావుడు పూజ్య గాంధీజీ గారు ఒకరైతే దేశం స్వాతంత్రం సాధించుకున్న తర్వాత అసలైనటువంటి ఆరాటం స్వాతంత్రం వచ్చింది కానీ దేశం అనేక సమస్యల మధ్య కొట్టుమిట్టాడుతా ఉన్నది. దేశం అనేక రంగాల్లో పురోగమించాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఈ దేశ అవసరాలకు అనుగుణంగా ఈ దేశం ఎదుర్కొనేటువంటి సమస్యల్ని సవాళ్లను పరిష్కరిస్తూ దేశానంతా ఒకే బాటగా నడిపించగలిగినటువంటి రాజ్యాంగ అవసరం ఉంది. పూణే భవన్
భూపాలపల్లి పట్టణంలో, భూపాలపల్లి జిల్లా కేంద్రంలో, నియోజకవర్గ కేంద్రంలో వీలైనంత త్వరగా అన్ని కులాల సంఘాలకు కూడా జాగలు కేటాయించి వాళ్ళు కోరుకున్నటువంటి కుల సంఘాల భవనాల నిర్మాణం చేస్తామనేటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. చంద్రమోహన్ గారు నా ఒక విషయం చెప్తున్నాం, మీరు మాట్లాడిందని చంద్రమోహన్ గారు వాస్తవాన్ని గ్రహించాలి. నేనే స్వయంగా మిమ్మల్ని పిలిపించి భూపాలపల్లిలో అంబేద్కర్ భవన్, జగజీవన్ రామ్ భవన్, అదేవిధంగా దళితులు మన ట్రైబల్స్ కి సంబంధించినటువంటి, ఆదివాసులకు సంబంధించినటువంటి భవన్లు ఏర్పాటు చేద్దామనేటువంటి విషయాన్ని మీరు నాకు చెప్పడం కాదు, నేనే మిమ్మల్ని పిలిచి చర్చించడం జరిగింది. ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఖచ్చితంగా ఆ భవన నిర్మాణం చేస్తామనేటువంటి విషయాన్ని మరొకసారి గట్టిగా మీ హస్తద్వారాల ద్వారా తెలియజేస్తా ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్న మంత్రి హరీష్ రావు. మంతల్లో ఘనంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు. కనిలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జన్మదిన వేడుకలు. భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ జయంతి వేడుకలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.